విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంటే మరి ఈ లోటుని ఎలా పూర్తి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మరి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పరిపాలించడానికి కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితిలో ఆ రోజు రాష్ట్రం ఎంతో ఇబ్బందుల్లో మనం విడిపోవడం జరిగింది మరి మంచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి రాజధానిని ఇక్కడ నిర్మించాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు రైతులందరినీ కూడా ఒక మంచి రాజధానికి నిర్మిస్తానని చెప్పిని చెప్పి ప్రజలందరినీ కూడా ఒప్పించి మరి వారి చేత 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి భూమిని ఒక మాట చంద్రబాబు గారి మాటను నమ్మి వారికి రాజధానికి భూమి ఇచ్చిన రైతులు మరి త్యాగం చేస్తే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజధాని పెట్టడానికి మేము సుముఖంగా ఉన్నాము అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చి ఈరోజు తప్పుడు మాటలతో మరి ఆ రాజధాని ఇచ్చిన రైతులందరికీ కూడా మరి ద్రోహం చేస్తూ మరి ఒక రాజధాని అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవంతో ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఎందుకంటే రాజధానికి ఒకేసారి పెట్టుబడి పెడితే ఇక రాజధానికి ప్రత్యేకంగా పెట్టుబడులు కట్టాల్సిన పని ఉండదు దాని మీద నుంచి వచ్చే ట్యాక్స్లు కానీ అద్దుల రూపంలో కానీ రాజధానికి మంచి ఇన్కమ్ సోర్స్ వస్తుందని మరి సంవత్సరానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు వచ్చేటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అది ఒక మంచి ప్రాజెక్ట్ కడితే అది చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని చెప్పని మరి ఈనాడు ముఖ్యమంత్రి దురుద్దేశంతో చంద్రబాబు గారికి పేరు రాకూడదు చిరస్థాయిలో తెలుగువారి హృదయాల్లో ఆయన నిలిచిపోతాడని చెప్పని ఒక కుతంత్రంతో మరి రాజధానిని నిర్వీర్యం చేయడం కోసం 3 రాజధానులు అనేటువంటి డ్రామా కథ నడిపి 151 మంది ఎమ్మెల్యేలతో ఆయనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఎంతో పాపం శ్రమ పడ్డటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే రాజధాని ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని దళితుల దగ్గర నుంచి భూమి లాక్కున్నారని చెప్పని అనేక అబద్ధ ప్రచారాలు చేసి ప్రజలందరినీ కూడా రాజధానిని మైండ్ డైవర్ట్ చేయడం కోసం మైండ్ గేమ్ ఆడినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చూస్తూ ఉన్నాం ఈనాటి ప్రభుత్వంలో మరి ఒకటే చెప్పారు రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని అనేక సార్లు వీరు చెప్పడం హైకోర్టుకి వెళ్ళడం హైకోర్టు ఒకటే అడిగింది ఎవరైనా రాజధానికి లాక్కున్నారు కానీ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటే ఇబ్బంది పడినటువంటి బాధ్యత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అలాంటి కంప్లైంట్లన్నీ ఏమి లేకుండా ఊరికే ప్రతిపక్షంలో అధికారంలో మేము ఉన్నాము ప్రతిపక్ష పార్టీ మీద బురద జరిగితే సరిపోతున్నట్టుగా వాళ్లే ప్రభుత్వమే కేసులు పెడతాం మరి కేసులు పెట్టి ఈ విధంగా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పితే కోర్టు దాన్ని తిరస్కరిస్తే మళ్ళీ ఇతర రాష్ట్రాల నుంచి మరి లాయర్లు తీసుకొచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సుప్రీంకోర్టు వేసి సుప్రీంకోర్టు ఒక చారిత్రక తీర్పుని ఇవ్వడం చాలా ఆనందదాయకమైన విషయం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఒకటే కోరుతా ఉన్నాం ఈనాటికైనా సరే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచన చేసి ఒకే రాజధాని అమరావతిని ఇక్కడే నిర్మించాలి అని చెప్పి మేము కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.